లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయడం ద్వారా మరియు పక్కనే వచ్చినటువంటి గంట సింబల్ని ప్రెస్ చేయడం ద్వారా మీరు మన ఛానల్లో పెట్టినటువంటి మంచి సైన్స్ వీడియోస్ని మీ మొబైల్ నోటిఫికేషన్ ద్వారా చూడడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ. ప్లీజ్ వెల్కమ్ టు టెక్నో సైన్స్ క్లబ్. ఈరోజు మనం నేర్చుకోబోయేటటువంటి ఆసక్తికరమైనటువంటి పాఠ్యాంశం 7వ తరగతి పాఠ్యాంశం అయినటువంటి కాంతి పరావర్తనము అనేటటువంటి పాఠ్యాంశంలో ఈ పాఠ్యాంశానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలని బిట్స్ రూపంలో సమరీని మనం ఈరోజు క్లాస్లో చూద్దాం. ఈ కాంతి పరావర్తనము అనేటటువంటి టాపిక్ పైన కొన్ని వీడియోస్ కూడా చేయడం జరిగింది. ఆ వీడియోస్ కనుక మీరు చూడనట్లయితే డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా పైన ఐ బటన్స్లో కార్డ్స్లో వదిలేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ వీడియో యొక్క చివరిలో కూడా ఆ కాంతి పరావర్తనానికి సంబంధించినటువంటి వీడియోస్ యొక్క లింక్స్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీరు ఈ వీడియోను పూర్తిగా చూడండి. ఆ కాంతి పరావర్తనానికి సంబంధించినటువంటి పూర్తి అంశాలను కనుక మీరు అండర్స్టాండ్ చేసుకున్నట్లయితే వాటిలో ఎలాంటి బిట్స్ వచ్చినా కూడా మీరు ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్లీజ్ ఈ వీడియోను పూర్తిగా చూడండి. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లెట్స్ గో ఇన్ టు ద టాపిక్. కాంతి పరావర్తనము. కాంతి ఒక వస్తువు పైన పడి మన కంటికి పరావర్తనం చెందడం వల్ల ఆ వస్తువులు మనకి కనిపిస్తున్నాయి అని మనం నేర్చుకున్నాం జరిగింది. అంతకుముందు పాఠ్యాంశంలో నేర్చుకోవడం జరిగింది. కాంతి ఒక వస్తువు పైన పడి అది మరలా పరావర్తనానికి గురై మన కంటికి చేరడం వల్ల ఆ వస్తువు మనకి కనిపిస్తుంది. ఏ కాంతి కిరణాలైతే వస్తువు మీద పడుతున్నాయో ఆ కాంతి కిరణాలను పతన కిరణాలని అంటారు. ఏ కాంతి కిరణాలైతే వస్తువు నుంచి మన కంటికి చేరుతున్నాయో ఆ కిరణాలను పరావర్తన కిరణాలు అని అంటారు. పతన కిరణాలు ఎంత కోణంతో అయితే వస్తువు పైన పడుతున్నాయో ఆ కోణాన్ని మనము పతన కోణము అంటారు. దాన్ని యాంగిల్ ఐతో చూపిస్తారు. అదేవిధంగా పరావర్తన కిరణాలు ఎంత కోణంతో అయితే పడుతున్నాయో ఆ కోణాన్ని మనం పరావర్తన కోణము అంటారు. దాన్ని యాంగిల్ ఆర్తో చూపిస్తారు. ఇవి రెండు కూడా సమానంగా ఉంటాయి. ఈక్వల్ పతన కోణము ఈజ్ ఈక్వల్ టు పరావర్తన కోణానికి సమానం అవుతుంది. యాంగిల్ ఐ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఆర్ అవుతుంది. నెక్స్ట్ అద్దములు. అద్దము అంటే మనం సమతల దర్పణము అని చెప్తాం. అద్దము లేదా సమతల దర్పణంలో కుడివైపు కుడి మనకి ఎడమలాగా ఎడమ కుడిలాగా కనిపిస్తూ ఉంటుంది. ఈ కనిపించేటటువంటి దృగ్విషయాన్ని ఏమంటారు? పార్శ్వ విలోమము. నెక్స్ట్ రెండవ బిట్. అద్దములో అంటే సమతల దర్పణంలో కుడి ఎడమలాగా ఎడమ కుడిలాగా కనిపించేటటువంటి ఆ దృగ్విషయాన్ని ఏమంటారు? పార్శ్వ విలోమము అంటారు. పార్శ్వ విలోమము. మనకి పరావర్తనం చెందేటప్పుడు అద్దములు అంటే సమతల దర్పణంలో కుడి ఎడమ చేయిలాగా ఎడమ కుడి చేయిలాగా కనిపిస్తూ ఉంటుంది, లేదా అక్షరాలు కూడా తిరగతిప్పి కనిపిస్తూ ఉంటాయి. అలాంటి దృగ్విషయాన్ని మనము పార్శ్వ విలోమము అంటారు. అదేవిధంగా ఇట్లాంటి బిట్లు కూడా రావడానికి అవకాశం ఉంటుంది. యాంగిల్ ఐ ఈజ్ ఈక్వల్ టు 30 డిగ్రీలు అయితే యాంగిల్ ఆర్ ఎంత? ఇక్కడ మనకి తెలుసు యాంగిల్ ఐ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఆర్. కాబట్టి పరావర్తనంలో యాంగిల్ ఐ 30 డిగ్రీలు ఉంటే యాంగిల్ ఆర్ కూడా పతన కోణం ఎంతైతే ఉంటుందో పరావర్తన కోణం కూడా అంతే ఉంటుంది. అదేవిధంగా సమతల దర్పణం. నెక్స్ట్ బిట్. సమతల దర్పణం నుండి వస్తువుకు గల దూరము మరియు దర్పణము లోపలి ప్రతిబింబానికి మధ్య కలిగినటువంటి దూరం ఎలా ఉంటుంది? వస్తువుకి సమతల దర్పణానికి మరియు సమతల దర్పణం లోపల సమతల దర్పణానికి ఆ ఏర్పడేటటువంటి ప్రతిబింబానికి మధ్య దూరం ఎలా ఉంటుంది అని చూసినట్లయితే అది సమానంగా ఉంటుంది. వస్తువు నుండి దర్పణానికి ఎంత దూరం అయితే ఉంటుందో దర్పణమును లోపల దర్పణం నుంచి ప్రతిబింబానికి కూడా అంతే దూరంలో ఉంటుంది. రెండు సమతల దర్పణాల మధ్య కోణము తగ్గితే వాటి మధ్య గల వస్తువు యొక్క ప్రతిబింబాల సంఖ్య ఏమవుతుంది? అంతకుముందు మనం వీడియోలో నేర్చుకున్నాం. ఆ ఎక్స్పెరిమెంట్ కూడా చేయడం జరిగింది. ఇలాంటి ఒక పరికరాన్ని ఉపయోగించి
ఇలాంటి ఒక పరికరాన్ని ఉపయోగించి రెండు సమతల దర్పణాలను కొంత కోణంతో అమర్చి 0 డిగ్రీల నుంచి మధ్య ఒక వస్తువును పెట్టి ఈ కోణాన్ని మనం తగ్గిస్తూ వెళుతుంటే ఈ వస్తువు యొక్క ప్రతిబింబాల సంఖ్య మారుతూ ఉంటుంది అనే విషయాన్ని మనం చూడటం జరిగింది. ఈ ప్రయోగం ఆధారంగా రెండు సమతల దర్పణాల మధ్య కోణము తగ్గితే వాటి మధ్య గల వస్తువు యొక్క ప్రతిబింబాల సంఖ్య పెరుగుతుంది అని చెప్పవచ్చు. పెరుగుతుంది. అదేవిధంగా నెక్స్ట్ బిట్ చూసినట్లయితే టార్చ్ లైట్లు మరియు వాహనాల యొక్క హెడ్ లైట్ల బల్బులు ఉంటాయి కదా, ఆ బల్బుల వెనుక తలం ఎలాంటి తలాన్ని కలిగి ఉంటుంది? టార్చ్ లైట్లు మరియు వాహనాల యొక్క హెడ్ లైట్ బల్బు వెనక ఉండేటటువంటి తలం ఎలాంటి తలము అని చూసినట్లయితే అది పుటాకార తలం. ఈ పుటాకార తలం ఉండడం వల్ల బల్బు నుంచి వచ్చేటటువంటి కాంతి ఎక్కువగా పరావర్తనానికి గురై మనకి ఎక్కువ కాంతిని ఇవ్వడం జరుగుతుంది. హెడ్ లైట్లు మరియు టార్చ్ లైట్లలో ఉండేటటువంటి బల్బు వెనక తలం పుటాకార తలం ఉండడం వల్ల ఎక్కువ కాంతిని మనకి ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా నెక్స్ట్ 7వ బిట్, నునుపైన తలాల వల్ల జరిగేటటువంటి పరావర్తనాన్ని ఏమంటారు? క్రమరహిత క్రమ పరావర్తనము, క్రమ పరావర్తనము అంటారు. నునుపైన తలాల వల్ల ఏర్పడేటటువంటి ప్రతిబింబాన్ని క్రమ పరావర్తనము ఏర్పడుతుంది. అదేవిధంగా గరుకైనటువంటి తలాల వల్ల ఏర్పడేటటువంటి పరావర్తనాన్ని ఏమంటారు? క్రమరహిత పరావర్తనము అంటారు. క్రమరహిత పరావర్తనము అంటారు. క్రమ పరావర్తనము, క్రమరహిత పరావర్తనము. నునుపైన తలాలపైన ఏర్పడే పరావర్తనాన్ని ఏమో క్రమ పరావర్తనం అంటారు, గరుకైన తలాల మధ్య ఏర్పడేటటువంటి పరావర్తనాన్ని ఏమో క్రమరహిత పరావర్తనము అని అంటారు. నెక్స్ట్ 9వ బిట్ చూసినట్లయితే వాహనాల యొక్క రియల్ వ్యూ మిర్రర్స్గా వాడేటటువంటి దర్పణము ఏది? వాహనాల యొక్క రియల్ వ్యూ మిర్రర్స్ అంటే వాహనాలకు అటువైపు ఇటువైపు రియల్ వ్యూ మిర్రర్స్ ఉంటాయి కదా, ఆ రియల్ వ్యూ మిర్రర్స్లో వెనకుండేటటువంటి వాహనాలను కానీ ప్రదేశాన్ని కానీ చిన్న చిన్న ప్రతిబింబాలు అనేవి ఆ అద్దంలో కనిపిస్తూ ఉంటాయి. అలా చిన్న చిన్న ప్రతిబింబాలను ఏర్పరచగలిగేటటువంటి ప్రతిబింబము, ఇలా బిట్ కూడా అడగొచ్చు, ఏ దర్పణము చిన్న ప్రతిబింబాలను ఏర్పరుస్తుంది లేదా వాహనాల యొక్క రియల్ వ్యూ మిర్రర్స్గా ఉపయోగించేటటువంటి దర్పణాలు ఏవి? ఈ 2 బిట్లకి సమాధానము కుంభాకార దర్పణాలు. కుంభాకార దర్పణాలను రియల్ వ్యూ మిర్రర్స్గా వాడతారు మరియు ఈ రియల్ వ్యూ మిర్రర్స్లో ప్రతిబింబాలు చిన్నవిగా కనిపిస్తాయి. ఎందుకని ఆ రియల్ వ్యూ మిర్రర్స్లో వెనక ఉండేటటువంటి చాలా ప్రదేశాలు వస్తున్నటువంటి వాహనాలు ఇవన్నీ కూడా చిన్న చిన్న ప్రతిబింబాలుగా ఏర్పడుతూ ఉంటాయి. అదేవిధంగా దంత వైద్యులు వాడేటటువంటి దర్పణము ఏది? దంత వైద్యులు మనకు దంతాలు రిపేర్ చేసేటప్పుడు వాళ్ళు ఆ దంతాలను పెద్దదిగా చేసి చూపించడం కోసం ఒక దర్పణాన్ని ఉపయోగిస్తారు. అలా ఉన్నటువంటి వస్తువు కన్నా పెద్ద ప్రతిబింబము ఏర్పడేటటువంటి దర్పణము ఏది? లేకపోతే దంత వైద్యులు వాడేటటువంటి దర్పణము ఏది? ఇలా 2 రకాలుగా కూడా అడగొచ్చు. ఇలా దంత వైద్యులు వాడేటటువంటి దర్పణము లేదా వస్తువు కన్నా పెద్ద ప్రతిబింబాన్ని ఏర్పరచగలిగేటటువంటి దర్పణము ఏది అంటే పుటాకార దర్పణము. పుటాకార దర్పణాన్ని దంత వైద్యులు వాడుతూ ఉంటారు. తెరపైన పట్టగలిగేటటువంటి ప్రతిబింబాలను ఏమంటారు? తెరపైన పట్టగలిగేటటువంటి ప్రతిబింబాలు ఏ దర్పణాల వల్ల ఏర్పడతాయి? ముందుగా తెరపైన పట్టగలిగేటటువంటి ప్రతిబింబాలను ఏమంటారు అంటే నిజ ప్రతిబింబాలు. నిజ ప్రతిబింబాలు అంటారు. తెరపై పట్టలేనటువంటి ప్రతిబింబాలను ఏమంటారు? మిథ్యా ప్రతిబింబాలు అంటారు. మిథ్యా ప్రతిబింబాలు అంటారు. ఈ తెరపై పట్టగలిగేటటువంటి ప్రతిబింబాలు ఏ దర్పణాల వల్ల ఏర్పడతాయి అని అడిగితే ఇక్కడ పుటాకార దర్పణాల వల్ల తెరపై పట్టగలిగేటటువంటి నిజ ప్రతిబింబాలు ఏర్పడతాయి, కుంభాకార దర్పణాల వల్ల మిథ్యా ప్రతిబింబాలు ఏర్పడతాయి అని తెలుసుకోవచ్చు. అదేవిధంగా
కాంతి పరావర్తనంపై పనిచేసేటటువంటి పరికరాలను ఈ పాఠంలో మనం నేర్చుకున్నాం. ఒకటి పెరిస్కోపు, రెండవది కెరిడియోస్కోప్ అనేటటువంటి పరికరాల గురించి మనం ఈ పాఠంలో కాంతి పరావర్తనం గురించి నేర్చుకున్నాం. ఈ విధంగా కాంతి పరావర్తనంలో ఉన్నటువంటి ముఖ్య అంశాలను ఈ విధంగా బిట్ల రూపంలో అడగడానికి అవకాశం ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మిగతా వీడియోస్ కూడా వాటి యొక్క లింక్స్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది, మరియు పైన కార్డ్స్లో వదిలేయడం జరుగుతుంది. ఈ వీడియోస్ చివర కూడా ఇవ్వడం జరుగుతుంది. వీటన్నింటినీ కూడా మీరు ఈ కాంతి పరావర్తనానికి సంబంధించినటువంటి వీడియోస్ అన్నింటినీ చూసినట్లయితే ఈ పాఠంలో, ఈ పాఠ్యాంశంలో ఎలాంటి బిట్ వచ్చినా కూడా మీరు ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ వీడియోను చూసినందుకు ధన్యవాదాలు. ఈ వీడియోను లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. కొత్త వ్యూవర్స్ అయినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.